డిజార్డర్ తో బాధపడుతున్నాడంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారిక జగన్ అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చారంటూ విమర్శించారు. జగన్ 730 హామీలు ఇచ్చారని, 21 పూర్తి అమలు చేశారని, ఇక 88 పాక్షికంగా అమలు చేశారన్నారు. 621 హామీలు అమలే చేయలేదని తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు సర్వేగంగా మారుతున్నాయన్నారు. జగన్ ఏ దిశగా అడుగులు వేస్తున్నారో తెలియడం లేదంటూ వ్యాఖ్యానించారు. ఇక 85% హామీలు అమలు చేయలేదని విమర్శించారు. జగన్ ఢిల్లీ వెళ్లి మోదీకి సలాం చేస్తున్నారన్నారు. ఇక అమరావతిని శ్మశానంలా మార్చేశారని మండిపడ్డారు. విశాఖ పరిపాలన రాజధాని అని చెప్పి ఒక్క పని కూడా చేయలేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టును గాలికి వదిలేశారన్నారు. ఇక వైసీపీ మునుగుతున్న పడవ అంటూ గంటా శ్రీనివాసరావు ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టడం, ఆ ప్రక్రియ మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా వస్తున్న ప్రకంపనలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తా ఉన్నాం. రోజు రోజుకి పరిస్థితి అదుపు తప్పి తనకు ఎటు ప్రయాణం చేస్తున్నప్పుడు తెలియని ఒక అగమ్యకరమైన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ పేరుతోటి ఆచరణకు సాధ్యం కానీ అమలుకు వీలు కానీ అనేక రకాల హామీలతోటి మరి ఎప్పుడు కూడా లేనంత భారీ మెజార్టీతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల 9 నెలలు తన పరిపాలనా కాలంలో ఆ హామీలు, ఇచ్చిన వాగ్దానాలు, అలాగే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు అన్నీ కూడా పక్కన పెట్టి ఆ వాటి కూడా తూట్లు పొడిచి కేవలం సంక్షేమం పేరుతోటి నేను బట్టలు నొప్పుతున్నాను, నేరుగా లబ్ధిదారులకే అన్ని ప్రయోజనాలు చేకూరుస్తున్నానని చెప్పి ఒక మాయ మాటలు చెప్పి 99.9% అంటే ఆల్మోస్ట్ ఆల్ 10% హామీలు అమలు చేశాను నేను అని చెప్పి ఇప్పటికీ ఒక బోటకు మాటలు చెప్పి